హలో నమస్తే, దిస్ ఈజ్ మునీర్. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ జస్ట్ ఇన్ 5 మినిట్స్. ఈరోజు కూడా బిగ్ బాస్ హౌస్లో తమ మెమరీస్ని షేర్ చేస్తూనే ఉన్నారు బిగ్ బాస్. సో బిగ్ బాస్ హౌస్లో ఎట్లా గడిపారు అనే విషయాలను చూపిస్తూ ఉన్నారు. ఈ రకంగా బాబా భాస్కర్ యొక్క విషయాలని చూపిస్తూ ఉన్నారు. అలాగే బాబా భాస్కర్ కూడా ఇంకా ఎమోషనల్ అవుతూ కనిపించారనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ శ్రీముఖిని యాక్టివిటీ ఏరియాకి రమ్మని పిలిచారు. ఆ తర్వాత బిగ్ బాస్తో తమకున్న సంబంధం గురించి చెప్పారు. ఈ రకంగా శ్రీముఖి యొక్క వాల్యూ గురించి, శ్రీముఖి యొక్క బిహేవియర్ గురించి కూడా బిగ్ బాస్ తెలిపారనమాట. హౌస్లో మోస్ట్ యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వే అని గుర్తు చేసుకున్నారు బిగ్ బాస్. ఈ రకంగా తనకు బిగ్ బాస్ హౌస్లో ఉండే సంబంధాల గురించి అండ్ బిగ్ బాస్లో బయట ఆడియన్స్ తన గురించి ఏమనుకుంటున్నారనే విషయం గురించి కూడా చెప్పారు. ఈ రకంగా చెప్తూనే బిగ్ బాస్ శ్రీముఖి యొక్క వీడియోని ప్లే చేశారనమాట. స్టార్టింగ్లో తను హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూపించారనమాట. అండ్ బిగ్ బాస్ హౌస్లో తను యాక్టివ్గా ఉన్న మూమెంట్స్ని ముందుగా చూపించారు. అండ్ హౌస్లో తను అల్లరి చేసే విధానాన్ని కూడా బిగ్ బాస్ ఎక్కువగా గుర్తు చేశారని చెప్పవచ్చు. అండ్ ఆ తర్వాత మెయిన్గా ఫోకస్ చేసింది బిగ్ బాస్ హౌస్లో తను టాస్క్లాడిన విధానం. శ్రీముఖి టాస్క్లాడిన విధానం చాలా తక్కువ అని చెప్పవచ్చు. అండ్ అవతల వాళ్ళతో మాట్లాడే విధానంలో కూడా ఎక్కువగా పాజిటివ్ నేచర్నే చూపించారు. అండ్ రాహుల్తో ఉన్న గొడవల గురించి ఎక్కువగా హైలైట్ చేసినట్టు అనిపించింది. బయట సోఫా సెట్ దగ్గర కూర్చొని వరితో గొడవ పెట్టుకున్న విధానం కూడా చూపించారనమాట. ఇదే మెయిన్ హైలైట్ అని చెప్పవచ్చు. ఈ రకంగా హౌస్లో ఒక్కొక్కరితోనూ శ్రీముఖి ఎలా గొడవ పెట్టుకుంది, అలాగే ఎవరెవరితో ప్రేమగా ఉంది, బయటికి వెళ్ళిపోయిన ఇంటి సభ్యులు శ్రీముఖి గురించి ఏమన్నారు అనే విషయాలను ఎక్కువగా హైలైట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి శ్రీముఖి మదర్ ఎంటర్ అయిన విధానాన్ని కూడా చూపించారు. అండ్ శ్రీముఖి 2-3 సార్లు ఎట్లా అయితే సేవ్ అయింది అండ్ నామినేట్ చేసినప్పుడు హౌస్ మేట్స్ తన గురించి ఇచ్చిన వివరణ కూడా చూసింది. నామినేట్ చేస్తున్నప్పుడు హౌస్ మేట్స్ తన గురించి ఏ పాయింట్స్ అయితే చెప్పారో అవి కూడా చూపించారు. ఈ రకంగా బిగ్ బాస్ తనను చాలా ఎగ్జైట్ చేస్తూనే అన్ని విషయాలను చూపించారు. శ్రీముఖి తమ్ముడు తన ఇంట్లోకి వచ్చినప్పుడు కలవకుండా వెళ్ళిపోయిన విషయాన్ని అండ్ తను అప్పుడు ఏడ్చిన విధానాన్ని కూడా చూపించారు. ఈ రకంగా హౌస్లో ఉన్న తనకు రిలేషన్స్ గురించి కూడా బిగ్ బాస్ చూపించడంతో శ్రీముఖి చాలా ఎగ్జైట్ అయిందని చెప్పవచ్చు. ఆ వీడియోకి బాగా ఇంప్రెస్ అయిన శ్రీముఖి బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత హౌస్ మేట్స్తో బయట ఇదే విషయం గురించి బాగా డిస్కస్ చేసింది. అండ్ శ్రీముఖి గురించి ఏమేమి చూపించారు బిగ్ బాస్, తన టాటూ గురించి అన్నీ అడిగారని అన్ని విషయాలను కూడా హౌస్ మేట్స్తో షేర్ చేసుకుంది. ఆ తర్వాత అలీ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళాడు. అలీకి తన స్ట్రాంగ్నెస్ గురించి అండ్ తన వీక్నెస్ గురించి, బిగ్ బాస్ హౌస్ నుంచి తన బయటికి వెళ్ళిన విధానం గురించి, మళ్ళీ తిరిగి రావడం చాలా హ్యాపీ ఉందని చెప్పారు బిగ్ బాస్. ఆ రకంగానే బిగ్ బాస్లో హౌస్ మేట్స్ అందరూ కూడా తనని చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకునేవారని, టాస్క్ల విషయంలో తనతో పోటీ పడడానికి భయపడేవారని చెప్పారు. ఈ రకంగా హౌస్ మేట్స్ గురించి చెప్తూనే బిగ్ బాస్ అలీకి సంబంధించిన వీడియోని ప్లే చేశారు. ఈ వీడియోలో అలీ స్టార్టింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, లాస్ట్కి వచ్చేసరికి ఎంతవరకు వీక్ అయ్యాడు అనే విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేశారు. అండ్ అలీకి హౌస్ మేట్స్తో ఎక్కువగా అయిన గొడవల గురించి కూడా బాగా చూపించారు. అండ్ హౌస్ మేట్స్ తనతో క్లోజ్గా ఉన్న వాళ్ళ గురించి, శివజ్యోతి గురించి ఎక్కువగా హైలైట్ చేసినట్లు అనిపించింది. అలాగే అలీ అరిచినప్పుడు అవతలి వాళ్ళు తన గురించి ఏవైతే మాట్లాడుకుంటున్నారు, అండ్ నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ నామినేషన్కే తనకు బయటికి వెళ్ళిన విధానం అండ్ మళ్ళీ తిరిగి వచ్చిన విధానం గురించి కూడా చూపించారు బిగ్ బాస్. ఈ రకంగా అలీని మెయిన్గా హైలైట్ చేయకపోయినప్పటికీ కూడా మొత్తానికి అలీని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే విధంగానే చూపించారు బిగ్ బాస్. ఈ రకంగా అలీ ఈ వీడియోని చూసిన తర్వాత కూడా బిగ్ బాస్కి చాలా థ్యాంక్స్ చెప్పాడు. మళ్ళీ తిరిగి రావడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఒక టాస్క్ ఇచ్చారు. అది ఎంటర్టైన్మెంట్ టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే కొన్ని ఎక్విప్మెంట్స్ని తీసుకొని దాని మీద యాడ్ చేయాలన్నమాట. సో మొదటిగా బిగ్ బాస్ డిక్షనరీ అనే యాడ్ చేశారనమాట. సో యాడ్ థీమ్ ఏంటంటే, ఫైనల్గా బిగ్ బాస్ డిక్షనరీ చదువుకుంటే మాత్రం తెలుగు బాగా వస్తుంది అండ్ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. ఆ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన తర్వాత కూడా బిగ్ బాస్ తను లెటర్స్ పంపించినవన్నీ కూడా చదవచ్చు అనమాట. ఈ రకంగా ఉపయోగం ఉంటుందని అనే డ్రామాతో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అందరూ ఆ వీడియో చేశారు. నెక్స్ట్ సంద్రాల గురించి ఒక వీడియో చేశారనమాట వరుణ్. ఆ సంద్రాలు తినడంతో తనకి పింపుల్ తగ్గిపోతుంది. సో హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ యాడ్ వచ్చేసరికి తుఫ్ల కాయిల్ మీద చేశారనమాట. సో ఈ యాడ్ మెయిన్ థీమ్ ఏంటంటే అందరూ కూడా ఫైట్ చేసుకుని అలిసిపోయి ఉంటారు. సో ఆ ఆయిల్ వాడితే అందరికీ కూడా చాలా మజిల్ ఫ్రీగా ఉంటుందని ఈ యాడ్ చేశారనమాట. ఈ రకంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని హౌస్ మేట్స్ అందరూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ చూసుకుంటే కనుక 5 గ్రే ఉన్నప్పటికీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్ పంచడంలో ఏమాత్రం తగ్గట్లేదని చెప్పవచ్చు. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV. For more latest news updates, please download FB Telugu app.